صلاه والسلام على رحمه للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى اله وصحبه ومن والاه من اهلنا اسلام ابوادم السلام عليكم ورحمه الله وبركاته. ఈ రోజు మనం తెలుసుకోబోయే అంశం ధర్మసమ్మతమైన సంపాదన. ధర్మసమ్మతమైన సంపాదన దీని ఏమంటారంటే హలాల్ సంపాదన. నార్మల్గా అంటే చెప్పేవాడితే హలాల్ హరామ్ అంటారు. హలాల్ అంటే ధర్మసమ్మతమైనది, హరామ్ అంటే అధర్మమైనది. హలాల్ అంటేది ధర్మసమ్మతమైనది, హరామ్ అంటే అధర్మమైనది. సరే, కనుక ధర్మసమ్మతమైన సంపాదన. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, యా అయ్యుహ రసూల్ కులు మిన అత్తయ్యిబాతి వఅమలు సాలిహా ఇన్నీ బిమా తఅమలున ఆలీమ్. ప్రవక్తలందరినీ, ఎంతమంది ప్రవక్తలు? 124,000 మంది ప్రవక్తలు. వాళ్ళందరినీ ఉద్దేశించి అల్లాహ్ సుబ్హానహు వ తాలా చెప్తున్న మాట ఏంటంటే, ఓ ప్రవక్తల్లారా, యా అయ్యుహ రసూల్, ఓ ప్రవక్తల్లారా, సరేనా, కులు మిన్ తయ్యిబాతి, మిన తయ్యిబాతి, కులు మిన తయ్యిబాతి, మీరు పరిశుద్ధమైన వాటినే తినండి. మీరు పరిశుద్ధమైన వాటినే తినండి, అలాగే సత్కర్మలు చేయండి. మీరు చేసే కర్మల్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన ఆయన చూసుకుంటాడు, అంతా ఆయనకి తెలిసి ఉంటుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఇన్నల్లాహ తయ్యిబున్, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా పవిత్రుడు, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా పవిత్రుడు, పరిశుద్ధమైన వాటినే స్వీకరిస్తాడు. పవిత్రమైన వాటిని స్వీకరిస్తాడు, అశుద్ధమైన వాటిని, అపరిశుద్ధమైన వాటిని, అపవిత్రమైన వాటిని అల్లాహ్ సుబ్హానహు వ తాలా స్వీకరించడు. అది కర్మైనా సరే, మాటైనా సరే, సంపాద అయినా సరే, ఏదైనా సరేని. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తాలా మీ యొక్క ముఖాలను కానీ మీ శరీరాలను కానీ చూడండి. దేన్ని చూస్తాడని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మీ ఆత్మలను మీ కర్మలను చూస్తాడని. కనుక పండితులు చెప్పిన మాట ఏంటంటే, ఒక వ్యక్తి నమాజ్ చదువుతున్నాడు, ఒక వ్యక్తి నమాజ్ చదువుతున్నాడు, దాన్ని మాత్రమే చూడకండి. ఒక వ్యక్తి ఉపవాసాలు ఉంటున్నాడు, దాన్ని మాత్రమే చూడకండి. ఇంకా దేన్ని చూడాలి అంటే, అతను మాట్లాడేటప్పుడు సత్యం మాట్లాడుతున్నాడా లేదా చూడాలి. ఏదైనా మీరు అప్పగిస్తే దాన్ని నిజాయితీగా భద్రపరుచుకుంటున్నాడా లేదా అనేది చూడాలి. అలాగే సంపాదన ఏదైతే ఉందో ఆ సంపాదనది ధర్మసమ్మతమైనదా కాదా అనేది చూడండి. కేవలం నమాజ్ చదవడం వల్ల, కేవలం ఉపవాసం ఉండడం వల్ల, కేవలం ధార్మికంగా నేను జీవిస్తున్నాను అని ప్రజలకు తెలియజేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం అనేది లేదు. అతని ప్రవర్తనలో ఆ మార్పు రానంత వరకు, అతను సంపాదించే విధానం అనేది మారనంత వరకు, మంచిగా మారనంత వరకు, అతని ఉపవాసం అతనికి ఎటువంటి యొక్క లాభాన్ని చేకూర్చజాలదు, అలాగే అతని నమాజు కూడా అతనికి ఏ విధమైన లాభాన్ని చేకూర్చజాలదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఎవరైతే అధర్మ సంపాదన తింటారో, అధర్మ సంపాదన తింటారో, వారిని ఉద్దేశించి చెప్పినామంటే, సమ్మాఊన లిల్కదిబి అక్కాలూన లిస్సోకర్, రెండు గుణ, సమ్మాఊన లిల్కదిబి అక్కాలూన లిస్సోకర్, వీరు లంచం తింటారు, వీరు లంచం తింటారు, అబద్ధాలు వినడం వీళ్ళకి ఇష్టం. అంటే నోరు తెరిస్తే అబద్ధాలు, అబద్ధాలు వీలు చెబుతుంటారు, అబద్ధాలు వింటూ ఉంటారు. ప్లస్ వీరిలో ఉన్న మరో దుర్లక్షణం ఏంటంటే, వీరు లంచం కూడా తింటారు. కనుక లంచం ఏ నిమిత్తం మనిషి తీసుకుంటాడంటే, అనేక రకాలుగా లంచం అనేది తీసుకుని, మామూలుగా లంచ అవతారులు అంటారు, సరేనా. కనుక లంచగుండితనం అనేది నేడు మన సమాజంలో ఎంత సర్వసాధారణం అయిపోయిందంటే, సరేనా, అది లేకుండా ఏ పని జరగడం లేదు, అవునా కదా? అయితే ధర్మసమ్మతం అండి, చట్టపరంగా అది నిజంగానే చట్టబద్ధమా? చట్టపరంగా కూడా అది చట్టబద్ధం కాదు. ఏ ధర్మము లంచాన్ని ధర్మమని చెప్పలేదు, అధర్మమే. అయినప్పటికీ ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉన్నారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇచ్చేవాడికి 1,25,000 సమస్యలు ఉండొచ్చు, బహుశా అతని హక్కు ఉండొచ్చు, అది దక్కర్మిత పడతాం, ఏం చేసుకుంటాడు, నేను రావాలి, లేదంటే ఒక భూమి రిజిస్టర్ అవ్వాలి, నీకు కాని పక్షం లేదు, అతని హక్కు. అయితే తీసుకునే వ్యక్తి దగ్గర కారణం ఏమీ లేదు, అతను న్యాయంగా వ్యవహరించవచ్చు, నయా పైసా తీసుకోకుండా అతన్ని పని చేసినా చేయొచ్చు. అయితే చెయ్యడం లేదు అంటే అతను అధర్మ సంపాదన తింటున్నాడు. కనుక ఎవరైతే ఈ రకంగా కానీ అధర్మ సంపాదన అనేది తింటారో, వారు అధర్మ సంపాదన తింటారు. కనుక వారి శరీరంలో ఉన్న అవయవాలు దేంతో కలుగుతాయి?
అధర్మ సంపాదనతో పెరుగుతుంది. మరి అధర్మ సంపాదనతో పెరిగిన ఈ అవయవాలు తన దేనికి అర్హత కలిగి ఉంటాయంటే నరకాగ్నికి అర్హత కలిగి ఉంటాయి. కనుక రేపు ప్రయోజనాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా తీర్మానం చేసేటప్పుడు వీళ్ళ శరీరాన్ని నరకాగ్నిలు పడేసి కాలుస్తాడు, కనుక అధర్మ సంపాదన జోలికి మనిషి వెళ్ళకూడదు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమానం ద్వారా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కలిగించిన మాట, ఒక వ్యక్తి సుదీర్ఘ ప్రయాణం చేసి మక్కా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడని సుదీర్ఘ ప్రయాణం చేసి కాలినడకన మక్కా వెళ్ళాడు. కానీ ఎంత కష్టపడ్డాడంటే, ఎంత శ్రమ కోర్చాడంటే, బట్టలు గిట్టలు అంతా మాసిపోయినాయి, జుట్టు గిట్టు మొత్తం నచ్చిపోయింది, దుమ్ము ధూళితోటి వెళ్ళాడు. వెళ్ళేసి కాబా పర్దా పట్టుకొని యా రబ్బీ అని తన ఊడు అనేది చెప్పుకోవాలనుకున్నా. అయితే ప్రోత్సలేస్తారన్నాడు అన్నా ఇష్టజాబుల. అతను ఎంత గోడు అతను మొరపెట్టుకున్నా, ఎంత ఏడ్చినా, కదా ఎంత నోరు బాదుకున్నా అతని యొక్క మొర ఎందుకు ఎలా ఆలకించబడుతుంది? ఎందుకంటే అతను తిన్నది హరాం, అతను తొడిగినది హరాం, అతని శరీరపు ప్రతి భాగం హరాం అంటే అధర్మ సంపాదనతో పెంచి పోషించబడింది. మరి అల్లాహ్ సుబ్హానహు వతాలా అధర్మ సంపాదన తినేవారి యొక్క ప్రార్థనను అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వీకరించాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలివిచ్చిన మాట ఏంటంటే, ఒక ముద్ద అధర్మ సంపాదన సంబంధించి తిన్నామనుకోండి 40 రోజుల నమాజు స్వీకరించబడదు. ఒక ముద్ద అధర్మ సంపాదన తింటే 40 రోజుల నమాజు స్వీకరించబడదు. ఒక ముద్ద అధర్మ సంపాదన మనం తిన్నామంటే 40 రోజులు మనం దువా చేసిన తన ఓన ఏడ్చిన మన దువా అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వీకరించే దేని కారణమని, కేవలం ఒక ముద్ద తిన్న కారణంగా. మరి మిద్దెలే కట్టుకుంటున్నాం, అదే అధర్మ సంపాదనతో మిద్దెలే కట్టుకుంటున్నాం, దానిలోనే బతుకుతున్నాం. మరి మన మొరల్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎలా స్వీకరిస్తారు, తన ప్రార్థన ఎలా అంగీకృతం అవుతాయి అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక ఒక వ్యక్తి హజ్ చేయడానికి వెళ్తున్నాడు. ఇస్లాంలో అతిపెద్ద ఆరాధన ఏమిటండి? హజ్. అతిపెద్ద ఆరాధన హజ్. హజ్ లాంటి మహాకార్యం చేయడానికి ఒక వ్యక్తి బయలుదేరుతున్నాడు. అలా బయలుదేరిన ఆ వ్యక్తి ఒకవేళ ధర్మ సంబంధమైన సంపాదనతో వెళుతున్నాడు అంటే ఆకాశం నుండి పిలుపునిచ్చే దైవదూత పిలిపిస్తాడంట. ఎందుకు? అతను వెళ్ళగానే సంకల్పం చేసుకుంటాడు, అంటే లబ్బైక్ అల్లాహుమ్మ హజ్జన్ అని సంకల్పం చేసుకుంటాడు. ఆ లబ్బైక్ అన్నప్పుడు ఆకాశంలో ఉన్న దూత ఏమంటాడంటే, లబ్బైక్ వసాదేనా, నీకు సౌభాగ్యం అనేది నీ సొంతమవు కాక, నువ్వు ధర్మ సంబంధమైన సంపాదనతో వచ్చావు, నీకు శుభం కలుగు కాక, నీ హజ్జు స్వీకరించేయుగాక అని దీవెనలు దైవదూత కొడుకుంటాడు. అదే హజ్ కోసం వెళుతున్నాడు మరో వ్యక్తి, అయితే అధర్మ సంపాదనతో అక్రమార్జనతోటి అందరి కడుపులు కొట్టి కానీ అందులో లేదా వెళుతున్నాడు, అది వీడు కూడా వెళ్తున్నాడు. అయితే ఆకాశం నుంచి దైవదూత ఏమంటాడు, లబ్బైక్ అల్లాహుమ్మ హజ్జన అనగానే ఆకాశంలో దైవదూత ఏమంటాడు, లబ్బైక్ లేదు సాదైక్ లేదు, నీకు ఏ అదృష్టము నీకు వరించదు, దరిద్రుడా దుర్మార్గుడా, నుంచి వచ్చి తీసుకువచ్చిన సంపాదన అధర్మమైనది, నీ ప్రయాణం అధర్మమైనది, అలాగే నీ హజ్ కూడా అలా స్వీకరించకుండా చేయుగాక. చూస్తున్నారని అధర్మ సంపాదనతో అత్యద్భుతమైన ఆరాధన చేసిన అల్లాహ్ అంగీకరించడం అంటే, మరి మన జీవితపై ఇతర విషయాలు అధర్మ సంపాదన ఉంటే అది ఎన్ని అనర్థాలకు దారితీయగలదన్న ఒక విషయాన్ని గమనించాలి. కనుక దీని యొక్క ప్రభావం అనే చెడు ప్రభావం మన మీదే కాదుతున్నారా, మన పిల్లల మీద కూడా ఉంటుంది. చెడు సంపాదనతోటి మనం పెరిగాము అంటే, మన పిల్లల్ని పెంచాము అంటే, ఆ తర్వాత వచ్చే జనరేషన్ అనేది మనకు తలదన్నే విధంగా ఉంటుంది సోదరులారా. తన తలమానికం అది కాజాలదు, తలకు కిరీటం అది తొడగదు. ఏం చేస్తుంది? చెప్పులు పెట్టుకుంది, తల మీద తీసుకుంది. ఎందుకు? అధర్మ సంపాదనతో మనం వారిని పెంచి పోషిస్తున్నాం. కనుక అభిమానం ద్వారా మనలో ఒక భయం ఉండాలి, ఒక భీతి ఉండాలి. అదేమిటంటే, పమై యామల్ మిత్కాల ధరతి ఖైరయ్యరా ఒమై యామల్ మిత్కాల ధరతి షర్రయ్యరా. మనం ఎస్సుమంత అణుమాత్రపు మంచి చేసిన అల్లాహ్ సుబ్హానహు వతాలా దగ్గర దాన్ని మనం చూసుకుంటాము. అణుమాత్రపు ఎస్సుమంత మనం కన చెడు చేసిన దాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా దగ్గర మనం చూసుకోవాల్సి ఉంటుంది. ప్రతి దానికి జవాబు మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కనుక అంతిమంగా అభిమాన మిత్రులారా, కానీ నేను సర్వసాధారణంగా మన అధర్మ సంపాదన అంటే మిగతా వింటలేదు మన మెదళ్ళు మెదులుతుంటాయి సోదరులారా. నేడు చాలా సర్వసాధారణమైన అధర్మ సంపాదన ఏమిటంటే వడ్డీ. కానీ
వడ్డీ అనేది ఎంత సర్వసాధారణం అయిపోయింది అంటే తన పెద్దోడు ఆడి స్థాయిలో ఆడు తీసుకుంటున్నాడంటే మామూలు వ్యక్తులు కనుక వాళ్ల స్థాయిలో వాళ్ళు వడ్డీలకి సొమ్ము అనేది ఇస్తేనే వాళ్ళు తిప్పుతూ లాభాలు గడించే యొక్క ప్రయత్నం చేస్తున్నారు. సోదరులారా, అల్లాహ్ సుబ్హాన్ తాలా ఖురాన్ హెచ్చరించిన మాట ఏమిటంటే అల్లాహ్ సుబ్హాన్ తాలా వడ్డీని తుదముట్టిస్తాడు, వడ్డీని కదా వడ్డీ అవతారుల్ని అల్లాహ్ తుదముట్టిస్తారు. వారి జీవితాల్లో సుఖం శాంతి ఉండదు, వారి జీవితాల్లో ప్రశాంతత అనేది ఉండదు. ఎందుకు? వారు ఒకరి మీద దౌర్జన్యం చేస్తున్నాడు కనుక వారి మీద కూడా ఒక రోజు వస్తుంది దౌర్జన్యం జరిగి తీరుతాం. కనుక సోదరులారా, మనం దౌర్జన్యకి గురి కాకూడదు అంటే మనం ఒకరి మీద దౌర్జన్యం చేయకూడదు. ఆ దౌర్జన్యం శారీరకం కావచ్చు, అదే దౌర్జన్యం నైతికం కావచ్చు, అదే దౌర్జన్యం ఆర్థికం కావచ్చు. కనుక ఇదేంటి? ఆర్థిక దోపిడీ వడ్డీ. ఆర్థిక దోపిడీ అంటే వడ్డీ. కనుక అలాగే ఈఎంఐలు ఈఎంఐలు ఏవైతే ఉన్నాయో అన్ని వడ్డీ వ్యవస్థకు సంబంధించినవే. కనుక అభిమాన మిత్రులారా, కాస్త అల్లాహ్ భీతితోటి మనం జీవించాలి. అల్లాహ్ మనకు ప్రసాదించాడంటే ఈ యొక్క పేదోళ్ల నడ్డీ విరగొట్టే వడ్డీ అనేక సమాజానికి పట్టిన యొక్క తీర వడ్డీ క్రీడ దీనివల్ల ఇది చాలా భయంకరమైన సోదరు, చాలా భయంకర ఆర్థిక నేరంలో తన దీనికి మించిన నేరం ప్రపంచంలో మరొకటి లేదు, వడ్డీకి మించిన నేరం లేదు. అలాగే ఆధ్యాత్మిక నేరాల్లో షిర్కు మించిన నేరం లేదు, షిర్కు మించిన నేరం లేదు. కనుక ఆధ్యాత్మిక నేరం షిర్క్ అయితే ఆర్థిక నేరం ఏంటి? వడ్డీ. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా వడ్డీ నుండి, అక్రమార్జన నుండి, చోరీ సొమ్ము నుండి, దగా సొమ్ము నుండి, మోసపూరిత సంపాదన నుండి, అధర్మ సంపాదన నుండి అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరినీ కాపాడని, అలాగే మనకు పవిత్రమైన పరిశుద్ధమైన జీవనోపాధిని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదించాలని మనం వేడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సోదరులారా, వడ్డీ ఎంత సాధారణం అయిపోతుంది అంటే ఎంత మీరు మిమ్మల్ని కాపాడుకోవాలని బట్టలు గిట్లు అంతా చదువుకునేనా దాని దుమ్ము నూలు తగలకుండా మీరు ఉండలేదు. ఎక్కడో చోట మీకు అది ఏదో ఒక రూపంలో తగులుతుంది, మీరు తీసుకున్నా లేదంటే ఇచ్చిన ఏదో ఒక రూపంలో తగులుతుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాల కృపా కటాక్షం లేకపోతే వడ్డీ నుండి మనం బయటపడలేము. అల్లాహ్ ఆ విధంగా మనందరినీ జీవించాలని కోరుతూ, మనం ఇంతసేపు మీరు నా ఈ మాటను శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జజాకుమల్లాహ్ ఖైరన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్.